హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ న్యూస్. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ మీద, రాజకీయాల మీద ప్రజలు అతి త్వరలో తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలో ఉన్నాయంటే అవుననే మాట తప్పక చెప్పాలేమో. ఎందుకంటే ఇండియాలో నోటా ఓటు వినియోగించుకునే వారి సంఖ్య ప్రతిసారి పెరుగుతూ వస్తోంది. ఎన్నికల్లో ఏ ఒక్క అభ్యర్థికి ఓటు వేయడానికి ఇష్టం లేకపోతే నోటా ఓటు వినియోగించుకోవచ్చు. ఈ ఓటు శాతం పెరిగే కొద్దీ రాజకీయ నాయకులపై ప్రజల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో ఒక అంచనాకి వస్తుంది. గత 4 ఏళ్ల కాలంలో జరిగిన ఎన్నికల్లో చాలా రాష్ట్రాల్లో ప్రజలు నోటా ఓటు వినియోగించుకున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఓటింగ్కి దూరంగా ఉండడంతో తక్కువ శాతం ఓటింగ్ నమోదైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పటికీ ప్రజల్లో రాజకీయాల మీద అవగాహన లేకపోవడమో, లేక స్థానిక నాయకుల పట్ల భయం ఉందనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఆ విషయం విడిచిపెడితే ఇప్పుడు రాజకీయ నాయకుల వ్యతిరేకించడానికి నోటా ఓటు అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది విద్యావంతులు నోటా ఓటు వేస్తున్నారు. దేశంలో అత్యధికంగా గుజరాత్లో ప్రజలు నోటా ఓటుకి మొగ్గు చూపారు. అక్కడ గతంలో జరిగిన ఎన్నికల్లో సుమారు 5.50 లక్షల మంది ప్రజలు ఓటు నోటుతో రాజకీయ నాయకుల పట్ల తమకున్న వ్యతిరేకత చూపించారు. అలాగే బుధవారం కర్ణాటకలో జరిగిన ఎన్నికల ఓటింగ్లో సుమారు 3.22 లక్షల మంది నోటా ఓటు వినియోగించుకొని వారి వ్యతిరేకత చూపించినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తుంటే లక్షల్లో ప్రజలు ప్రస్తుత రాజకీయాల పట్ల వ్యతిరేకత భావం, నాయకుల పట్ల అసహనం కలిగి ఉన్నారని అర్థమవుతోంది. ఇదే జరిగితే మరో 5 ఏళ్లలో దేశంలో నోటా ఓటు వినియోగించుకునే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్న మాట. ఇదే జరిగితే దేశంలో రాజకీయ పార్టీల పట్ల, నాయకుల పట్ల ప్రజా వ్యతిరేకత అంచనాలు వేయవచ్చని, ప్రజా వ్యతిరేకత పెరిగితే అది ప్రజల తిరుగుబాటుగా మారే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఇప్పటికైనా రాజకీయ పార్టీలు ప్రజా వ్యతిరేకత విధానాలు ఫాలో అవ్వకుండా సరైన పంతాల వెళితే మంచిది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీ న్యూస్.